రిజిస్ట్రేషన్ తరపు ఇలాంటి డబ్బు ఇలాంటి ఈ తెలుగు స్టేట్స్ లో వర్క్ అవుతుందని మీరు ఎలా అనుకున్నారు? మన స్టేట్స్ లో లిటరసీ తప్పు ఉంటుంది, అవేర్నెస్ తప్పు ఉంటుంది సైకాలజీ పట్ల. సో ఇది ఇలాంటి డబ్బు ఎలా వర్క్ అవుతుందని ఎగ్జిస్టెన్షియలిజం. నాకు పీజీ డిప్లొమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చదువుతున్నప్పుడు నాకు పరిచయం అయింది, ఎగ్జామ్స్ అయితే రాసేసాను. తర్వాత రకరకాల థెరపీలు చదువుతున్నప్పుడు ఇది నా ఐడియాకి ఆలోచనకి వీలుగా ఉంది, కాబట్టి దాని మీద అధ్యయనం చేశాను. అధ్యయనం అంటే ఆ కీవర్డ్స్ తెలుసుకుని నా ఓన్గా అధ్యయనం చేశాను. నాకు సూటబుల్గా ఉంది, పని చేస్తా లేకపోతే నాకు సూటబుల్గా నేను బాగా చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఒక పాస్టర్గా చేయాలంటే చేయలేను, తెలివితేటలు ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ సంపాదన కూడా ఉండొచ్చు, బట్ నా కాన్షియస్నెస్ యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే ఒక స్వామీజీగా జ్యోతిష్యం చెప్పినాను, నేను చెప్పలేదు, ఎందుకంటే నా ఫిలాసఫీ అది కాదు. నా ఫిలాసఫీ ఏంటి, నేను రేషనలిస్ట్ని, నాస్తికుణ్ణి, అండ్ లైఫ్ ఓరియంటెడ్గా థింక్ చేసేవాడిని, కెరీరిస్ట్ని కాదు. ఎప్పుడు నేను జాబ్ చేయాలన్న లైఫ్లో అనుకోలేదు. ఎప్పుడు కుదురుకాను, నా వైఫ్ బాగా డౌన్ ఉన్నప్పుడు సతాయించినప్పుడు కొన్ని వెళ్ళాను తప్ప జాబ్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. సో నా ఫిలాసఫీకి అనుగుణంగా ఉంది కాబట్టి దాన్ని స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత అది చెప్పటం మొదలుపెట్టాను. నేను సైకాలజిస్ట్ కౌన్సిలర్ అవ్వాలనుకోలేదు, ఏదో ట్రై చేస్తున్నాను, వస్తే ఓకే, రాకపోయినా ఓకే అనుకుని ట్రై చేస్తాను. అండ్ మార్కెట్ చూస్తే మనకి చాలామంది ఏమనుకుంటాం, ఇంగ్లీష్లో ఇంగ్లీష్ స్టేట్స్ని, ఇంగ్లీష్ కంట్రీస్ని మనం అట్రాక్ట్ చేస్తే ఎక్కువ మార్కెట్ వస్తాయని అనుకుంటాం. కానీ పాపులేషన్ ఎక్కువ ఇక్కడే ఉంది. కెనడా, మనం ఇంగ్లీష్ చెప్పాం అనుకోండి, కెనడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు, అమెరికన్స్ అట్రాక్ట్ అవ్వచ్చు, యూరోపియన్స్ కొంతమంది అన్నది ఇంగ్లీష్ కాదు, యూరోపియన్స్, ఆస్ట్రేలియా పీపుల్ కొంతమంది అట్రాక్ట్ అవ్వచ్చు, ఇంకా కొన్ని కంట్రీస్ వాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ వాళ్ళ జనాభా ఎంత, అందులో ఒక 10% ఒక 1% మేము రీచ్ అయితే దానికంటే కూడా మన తెలుగు స్టేట్స్ రెండు కలిపి మళ్ళీ మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న తెలుగు వాళ్ళు దాదాపుగా 15 లక్షల మంది ఉంటారు. ఈ 15 లక్షల మందిలో 10% మేము రీచ్ అయినా సరే, లేదా 1% రీచ్ అయినా, ఆ వరల్డ్ వైడ్గా ఫోకస్ చేసిన దానికంటే ఎక్కువ. 1, 2 ఏంటంటే వాళ్ళకి లాంగ్వేజ్ రీచ్ అయితే సరిపోదు, కల్చర్ రీచ్ వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కల్చర్ వైడ్ వస్తాయి. ఇంకొకటి బిలీఫ్ ఏంటి, ఇండియాలో కేసీఆర్ తగ్గలేదు అనుకోండి, అమెరికాలో తగ్గ కదా, అమెరికాలో బిల్ క్లింటన్ తగ్గకపోతే ఇండియా రాదు కదా. మనకి అక్కడికి వెళ్ళటం గ్రేట్, వాళ్ళు ఇక్కడికి రావడం గ్రేట్ కాదు. ఏదన్నా ట్రెడిషనల్ మెథడ్లో మెడిటేషన్ లేకపోతే ప్రకృతి యోగా ఇటువంటి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని గ్రేట్గా ఫీల్ అయ్యి రావచ్చు. సో సేమ్ ఫిలాసఫీ, వాళ్ళ ఫిలాసఫీ ఇండియాలో బాగా చెప్తారని ఎందుకు వస్తారు? ఖచ్చితంగా రాదు. కాబట్టి నాకు సూటబుల్గా ఉంది, నేను చేసుకుంటా పోతున్నాను, మెల్లమెల్లగా అది కమ్యూనికేట్ అయింది. అండ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బాగా నేను కమ్యూనికేట్ అయ్యాను, మామూలు కమ్యూనికేట్ కాదు. వాళ్ళకైతే సాఫ్ట్ స్కిల్స్ కావాలి, నవ్వుకుంటూ మాట్లాడాలి, పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళు బాధతో వచ్చారు, బాధతో వచ్చినప్పుడు నేను హలో హలో అంటే నన్ను చూసి బెదిరిపోతారు కదా. వాళ్ళ నేను సీరియస్గా ఉన్నాను, నేనేమి నెగిటివ్గా కోపంగా లేదు, సీరియస్గా ఉన్నాను, నార్మల్గా ఉన్నాను. మనిషి నార్మల్గా ఉంటారు, ఎప్పుడు పిచ్చివాళ్ళు మాత్రమే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉండటం సాధ్యపడదు. ఎప్పుడు హ్యాపీగా ఎవ్వరూ ఉండలేరు, హ్యాపీగా ఉండడం నటిస్తూ ఉంటారు. ఎంత నటిస్తే అంత ఇంట్రా ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటారు. కాబట్టి నేను నార్మల్గా ఉన్నాను, నాకు ఉన్నట్టుగానే నన్ను చూసి నాకు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి సొల్యూషన్ దొరికింది, ఓవర్కమ్ చేశారు. కాబట్టి మెల్లమెల్లి మెల్లమెల్లి అట్లా అట్రాక్ట్ అయ్యారు. ఇవన్నీ ప్లాన్ చేసి చేసింది ఏం కాదు, అట్లా జరిగింది అంటారు.